దళిత భూములు కబ్జా కాకుండా చూడాలని కలెక్టర్ కి విధిపతిని సమర్పించారు ఎంఆర్పిఎస్ఎస్ పల్నాడు జిల్లా అధ్యక్షుడు చింతిరాల మీరయ్య మాదిగ. నరసరావుపేటలం గురువాయపాలెం గ్రామానికి చెందిన ఎస్సీ మాదిగ కులానికి సంబంధించిన గర్నిపూడి రత్తయ్యకి సంబంధించిన పెట్లూరి వాలేపాలెం గ్రామ పంచాయతీకి సంబంధించిన బ్లాక్ నెంబర్ 84 లో 2.90 సెంట్ల పొలాన్ని ఉప్పలపాడు గ్రామానికి చెందిన అగ్ర కులస్తులు ఆక్రమించుకున్నారని బాధితులకు న్యాయం చేయాలని ఎంఆర్పిఎస్ఎస్ మీరయ్య తెలిపారు. మా దగ్గర చేసే పోరాట సాధన సమితి ఎంఆర్పిఎస్ఎస్ ఆధ్వర్యంలో నా పేరు చింతిరాల మీరయ్య మాదిగ ఎంఆర్పిఎస్ఎస్ పల్నాడు జిల్లా అధ్యక్షుడిని. విషయం ఈరోజు నర్సాపేట మండలం గురేపాలెం గ్రామానికి చెందిన మా ఎస్సీ మాదిగ కులానికి సంబంధించిన వ్యక్తి వాడ తాతగారైన గర్నపూడి దత్తయ్య గారిది 1993లో ఆ పొలము రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. తర్వాత దానిని 10 సంవత్సరాల తర్వాత 1993లో ఆ పెట్లుబోన గ్రామ పంచాయతీ అగ్ర కులానికి చెందిన సాగిరేని కోటిరెడ్డి గారి భార్య కోటి నాగమ్మ ఆమె కూతురు సౌమ్య వాళ్ళు కలిసి దస్తావేజులు మా తాతగారి దగ్గరే ఉన్నాయి కానీ వాళ్ళు కలిసి దస్తావేజులు ఇవ్వలేవు అని చెప్పేసి అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకొని అక్రమంగా పొలంలోకి ప్రవేశించి దౌర్జన్యంగా ఆ పొలంలో ప్రవేశించింది కాక ఆ పొలానికి సంబంధించింది ఎకరం 42 సెంట్లు కోట్లాగమ్మ పేరు మీద ఉండాలి వెంచర్కి అమ్మటం కూడా జరిగింది. ఆ మిగతా ఎకరం 45 సెంట్లు అంతే బీడుపడి ఉంటుంది కానీ మా కులానికి సంబంధించిన వాళ్ళు ఆ ల్యాండ్ మీదకి వెళితే వాళ్ళు చంపుతామని బెదిరించుకుంటూ వాళ్ళు ఆ ల్యాండ్ మీదకి వెళ్లకుండా ల్యాండ్ని కబ్జా చేశారు. దానిపై ఈరోజు గౌరవనీయులైన జేసీ జాయింట్ కలెక్టర్ గారిని మేము ఎంఆర్పిఎస్ఎస్ ఆధ్వర్యంలో వినతిపత్రం వేయడం జరిగింది. సార్ స్పందించాడు జేసీ గారు ఎంఎన్ఏ ఎంఆర్ఓ గారికి రాసి అది విచారించి వాళ్ళకి న్యాయం చేయమని ఎంఆర్ఓ గారికి ఆదేశాలు ఇవ్వటం కలెక్టర్ గారు జారీ చేయటం అయింది. దానిలో భాగం ఎంఆర్ఓ గారు కూడా నేను మీకు ఫోన్ చేసి పిలిచి విచారించి ల్యాండ్ మీదకి వచ్చి తక్షణం మీకు న్యాయం జరిగేలా చూస్తానని మా హామీ ఇచ్చాడు. ఈ ప్రెస్ మీట్ ఉద్దేశం ఏంటంటే అక్రమక గురైన ఎస్సీ మాదిక కులానికి సంబంధించిన ల్యాండ్ విషయంలో చట్టపరంగా ఎవరైతే ఆ ల్యాండ్ మీద ఉండి ఆక్రమించుకున్నారో వాళ్ళకి మాత్రం కోర్టులో ప్రజాశిక్ష తప్పదని ఎంఆర్పిఎస్ఎస్ పల్నాడు జిల్లా తరపున మేము హెచ్చరిస్తున్నాము. నా పేరు గర్నపూడి ప్రశాంత్ రాజు, అది గురవపాలెం గ్రామం. మా తాతగారు పెట్టువారి పాలెంలో 1983లో 2 ఎకరాలు 90 సెంట్లు పొలం కొన్నారు. దాన్ని 1993లో పులపాడు గ్రామానికి చెందిన సాగిరెడ్డి కోటిరెడ్డి గారి భార్య కుమార్తె సాగిరెడ్డి సోమయ్య గారు 1993లో మా తాతగారు దస్తావేజులు లేకుండా వారు ఆక్రమించుకున్నారు. ఈ విషయం కలెక్టర్ గారికి మేము ఎంఆర్పిఎస్ అధ్యక్షులతో కలిసి కలెక్టర్ గారికి లెటర్ పెట్టుకున్నాము.